సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం తోటికోడళ్ళు పార్ట్ 1. ఒక ఊరిలో సుందరమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమెకి ఇద్దరు కోడళ్ళు. పెద్ద కోడలు వందన, చిన్న కోడలు నందిని. సుందరమ్మదే ఇంటి పెత్తనం. ఆమె చెప్పినట్టుగానే అందరూ నడుచుకుంటూ ఉండేవాళ్ళు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సుందరమ్మ హాల్లో కూర్చొని నందిని నందిని అని గట్టిగా పిలిచింది. నందిని అత్త దగ్గరికి వచ్చి హాతమ్మ చెప్పండి ఏం కావాలి? మీ అక్క ఎక్కడుంది? మా అక్క మా అక్క వాళ్ళ అత్తారింట్లో ఉంది. ఏడ్సావులే, నేననేది నీ తోడబుట్టిన అక్క గురించి కాదు, నీ తోడికోడల గురించి. ఆమె అయితే ఇంట్లోనే ఉంది కదా, పిలవమంటారా? వద్దులే గాని, నాకు తలనొప్పిగా ఉంది, గదిలో మాత్రలుంటాయి, పట్టుకరా. అలాగే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళటంతోనే వందన టీకప్పు పట్టుకుని వచ్చి అత్తమ్మా ఇదిగోండి టీ. నేను అడగలేదు కదమ్మా. తలనొప్పి అన్నారు కదత్తమ్మా, టాబ్లెట్లు ఎలా వేసుకుంటారు, అందుకే స్ట్రాంగ్ గా టీ పట్టుకుని వచ్చాను, తాగండి అని ఇచ్చింది. ఆ టీ తీసుకొని సుందరమ్మ చిన్నగా నవ్వుకుంటూ తాగుతూ ఉంది. అప్పుడే నందిని వచ్చి అత్తమ్మా టాబ్లెట్. వద్దులే, మీ అక్క టీ పెట్టిచ్చింది. ఇచ్చిందా? ఇస్తుంది, చాటకుండి అన్ని వింటూ అన్ని చేసేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగా వందన, మరి నీకు ఏ పని చేత కాదు కదే అని అనుకుంటూ ఉంది. ఇలా తోటికోడలు పైకి నవ్వుతూ కలిసి ఉన్నా లోపల మాత్రం ఒకరి మీద ఒకరికి చాలా కోపం, ఈర్ష్య, అసూయలు ఉండేవి. అవి బయటపడకుండా ఇంట్లో నటిస్తూ ఉండేవాళ్ళు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఒక సన్యాసి వాళ్ళ ఇంటి ముందుకి వచ్చి అమ్మా కాస్త అన్నం పెడతారా? ఇంట్లోకి వచ్చి కూసోండి సామీ. నాకు కాదమ్మా. నీ కాదా? మరి ఇదిగో నాతో ఉన్న ఈ కుక్కకి. కుక్కకా? అవునమ్మా, పాపం అది నిన్నటి నుంచి ఏమి తినలేదు. అట్టాగే సామీ అని అనుకుంటూ లోపలికి వెళ్లి ఒక పళ్ళెంలో అన్నం పెట్టుకుని వచ్చి ఆ కుక్క ముందు పెట్టింది. ఆ కుక్క పళ్ళెంలో అన్నమంతా తినేసింది. కుక్క అన్నమంతా తినగానే సన్యాసి అక్కడి నుంచి వెళ్తూ ఆ పళ్ళెం కడగొద్దు, అలాగే పట్టుకెళ్లి ఇంటి వెనకాల పాతి పెట్టండి అని అన్నాడు. ఆ మాట విని సుందరమ్మ ఆశ్చర్యంగా ఎందుకు సామీ? పాతి పెట్టి ఒక వారం తర్వాత చూడండి, మీకే తెలుస్తుంది. సరిగ్గా వారం తర్వాతే పాతి పెట్టిన చోట తవ్వి చూడండి, అప్పటి వరకు తవ్వకండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే సుందరమ్మ లోపలికి వెళ్తూ ఈ సన్యాసి ఎందుకు దీన్ని పాతి పెట్టమన్నాడు అని అనుకుంటూ లోపలికి వస్తూ ఉంది. అప్పుడే నందిని బయటికి వస్తూ ఏంటత్తమ్మా పళ్ళెం పట్టుకుని ఎక్కడికి వెళ్ళారు? ఈ పళ్ళము ఎందుకో పాతి పెట్టమని చెప్పిండేగా సామీజీ. పళ్ళాన్ని పాతి పెట్టమనన్నాడా? ఎందుకత్తమ్మా? కొంప తీసి పాతిన చోట మళ్ళీ తవ్వితే నిధులేమైనా ఉంటాయా ఏంటి? హాత్తమ్మా అంతే కావచ్చు. ఇప్పుడు ఇది మనం పాతి పెడదాము, వారం తర్వాత తవ్వి చూద్దాం. ఒక్క పళ్ళెం లేకపోతే పోయేదేముంది? సరే పదండి పాతి పెడదాం అని అనుకుంటూ ముగ్గురు ఇంటి వెనక్కి వచ్చి చిన్న గొయ్యి తీసి అందులో పళ్ళాన్ని పెట్టి మట్టి కప్పేశారు. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉన్నారు. వారం తర్వాత తీసి చూస్తే ఆ పళ్ళెం కాస్త బంగారం అవుతుండొచ్చు. అట్లా అయితే ఎంచక్క ఆ బంగారంతో వడ్డానమే చేయించుకుంటా అని అనుకుంటూ ఉంటే వందన, ఆ సన్యాసి ఎందుకు పాతి పెట్టమన్నాడు? నిజంగానే పళ్ళెం పాతిన చోట నిధులు నిక్షేపాలు ఏమైనా దొరుకుతాయా అని అనుకుంటూ ఉంది. ఇద్దరు కోడలని గమనించిన సుందరమ్మ పిల్లగుట్టక ముందే కుళ్ళగుట్టినట్టు వీళ్ళు గిప్పటి నుంచే అందులో ఏముంటది, ఏముంటే ఏం చేద్దామని బానే ఆలోచిస్తాన్రు అని మనసులో అనుకుంటూ ఉంది. అంతలోనే సుందరమ్మ భర్త నారాయణ వచ్చి ముగ్గురు ఆలోచిస్తూ ఉండటం చూసి ఏంటి ముగ్గురు బాగా ఆలోచిస్తున్నారు, నాకు మళ్ళీ పెళ్లి చేద్దామనా? ఆ మాట వినగానే తోటికోడలు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటే సుందరమ్మ చిరాకు పడుతూ రెండో పెళ్ళి ఒక్కటే తక్కువ మీకిప్పుడు. మరి అంతగా ఏమాలోచిస్తున్నారు? ఏం లేదు మావయ్య, ఈరోజు మన ఇంటి దగ్గరికి ఒక సన్యాసి వచ్చి అని మొదలుపెట్టి జరిగిందంతా చెప్పింది. అంతా విన్న నారాయణ ఆశ్చర్యంగా అవునా, ఏముండదమ్మా, వాడేదో మనల్ని పిచ్చోళ్ళని చేయడానికి చెప్పుంటాడు,
కావాలంటే చూడండి, వారం అయ్యాక గద్దవి చూస్తే అందులో మీరు పెట్టిన పల్లానికి మట్టి బట్టు ఉంటుంది తప్ప ఇంకేముండదు. అలా ఎందుకు అనుకోవాలి మావయ్య? పిచ్చివాళ్ళని చేయాలనుకుంటే ఇంట్లోకి వచ్చి అప్పుడే ఏదో ఒక మాయమాటలు చెప్పి వెళ్ళేవారు కదా మావయ్య. పాతి పెట్టి వారం తర్వాత చూడండి అని ఎందుకు చెప్తాడు? నమ్మితిరా నారాయణ అంటే ముంచితిరా మావా అన్నాడంట. ఆ సన్యాసి ఏదో వెళ్ళేటోడు ఊరికే వెళ్ళక ఏందో చెప్పిపోయిండు. గది పట్టుకొని మీరిక్కడ ఊర్చొని ఆలోచిస్తాన్రా, వెళ్ళండి, వెళ్ళి నాకు కాస్త టీ పట్టుకరండి అని అన్నాడు వందన. అక్కడి నుంచి లేచి ఇప్పుడే తెస్తాను మావయ్య అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. అలా అత్త ఇంకా తోటికొడళ్ళు ఇద్దరూ వారం ఎప్పుడవుతుందా, ఆ గొయ్యిని ఎప్పుడు తవ్వుదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే వారం అయ్యింది. ఏడో రోజు ఉదయమే అత్త తోటికొడళ్ళిద్దరూ గొయ్యి దగ్గరికి వచ్చి, అత్తమ్మా ఇవాళకి వారమైంది కదా, తవ్వేద్దామా? తవ్వడానికే కదే ఇడికొచ్చింది, నువ్వెళ్ళి పారా పలుగు పట్టుకరా. అన్నీ రెడీ అత్తమ్మ, ఇక తవ్వడమే అని అంటూ ఉండగా సుందరమ్మ కొడుకులు వాసు విష్ణు భర్త నారాయణ కూడా అక్కడికి వచ్చారు. వచ్చి, ఏంటమ్మా పెద్ద పని పెట్టుకున్నారు? మీ భార్యలు మీకు చెప్పలేదా? చెప్పారు, కానీ మీరు మరీ ఇంత ఆశతో ఉంటారనుకోలేదు. ఇప్పుడు అందులో ఏం లేకపోతే మీరు ఏమైపోతారో అని భయంగా ఉంది. ఏమవుతారా? ఏమవ్వర్లే, మీరు వచ్చి గిద్దవ్వండి. అలాగే అని అనుకుంటూ వచ్చి వాళ్ళు పళ్ళెం పాతిపెట్టిన చోట తవ్వుతూ ఉన్నారు. అత్తాకుడళ్ళు చాలా ఆతృతగా చూస్తూ ఉన్నారు. అన్నదమ్ములు ఇద్దరు గొయ్యి తవ్వి చూశారు. అందులో వాళ్ళు పెట్టిన పళ్ళెము మట్టి పట్టుకొని ఉంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చెప్పానా ఏముండదు, మీరు పెట్టిన పళ్ళెమే మట్టి పట్టుకొని ఉంటదిరా అని, విన్నారా అని అంటూ అందరూ నిరాశలోకి వెళ్ళిపోయారు. వాసు ఆ పళ్ళెం పట్టుకుని మట్టిని తుడుస్తూ ఉన్నాడు. ఆ పళ్ళెం మీద ఏవో ముద్రలు కనిపించాయి. అవి చూసి, అమ్మా ఈ పళ్ళెం మీద ఇంతకు ముందు ఏవైనా ముద్రలున్నాయా? లేవురా. అయితే ఇప్పుడున్నాయి అని అన్నాడు. ఆ మాట విని మళ్ళీ అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పళ్ళెం మీద ఏ ముద్రలున్నాయి, వాటితో తోటికోడళ్ళు ఏం పొందారు అనేది మరొక వీడియోలో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి చాచా టీవీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రోజు చంద్రకాంతం ఇల్లంతా సర్దుతూ ఉండగా ఒక గదిలో అందమైన బ్యాగ్ కనిపిస్తుంది. దానిని చూసి ఆశ్చర్యంగా, వా ఎంత అందంగా ఉందో అనుకొని దానిని చూసి ఎప్పట్లాగే దానిని అక్కడే పెట్టి సూర్యకాంతం దగ్గరికి వచ్చి, అత్తమ్మా నిన్ను ఒకటి అడగాలి. ఏంటే అడుగు, నా దగ్గర మొహమాటమెందుకే? అది మన వంటగదిలో ఒక అందమైన బ్యాగ్ ఉందత్తమ్మా. అది ఎక్కడి నుంచి వచ్చింది? దాంతో నీకెందుకే? అది చాలా అద్భుతమైన బ్యాగే. ఎంత అద్భుతమో అంత ప్రమాదకరమైంది కూడా. అంటే ఏంటత్తమ్మా, వివరంగా చెప్పండి. నీ మనసులో ఏం కావాలని కోరుకుంటే అది గా బ్యాగ్ ఇస్తదే. అట్లా అని కోరికలు మితిమీరి కోరుకున్నావనుకో, ఏ జంతువైనా ఏ ప్రమాదకరమైనవైనా రావచ్చు. అందుకనే దాని జోలికి పోకు అనగానే చంద్రకాంతం అత్తతో, అత్తమ్మా నువ్వేమనుకోనంటే, రేపు మన బస్తీ వాళ్ళము విహారయాత్రకి వెళ్తున్నాం. నేను బట్టలు తీసుకుని వెళ్ళాలి. నా దగ్గర బ్యాగ్ లేదు, అందుకనే ఆ బ్యాగ్ నేను తీసుకొని వెళ్ళొచ్చా? చెప్పినా కదనే గా బ్యాగ్ చాలా డేంజర్ అని. ఇంత చెప్పినా వినవా? మళ్ళీ గా బ్యాగే అడుగుతున్నావు? అయ్యో అత్తమ్మా, నువ్వు అంతగనం చెప్పిన తర్వాత నాకు మాత్రం జాగ్రత్త ఉండదా ఏంటి? ప్లీజ్ అత్తమ్మా నాకు ఆ బ్యాగ్ ఇవ్వా, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నీ కర్మ, నేను చెప్పాల్సింది నేను చెప్పిన, వినకపోతే నేనేం చేస్తా? రేపు తీసుకొని వెళ్దూలే అని అంటుంది. అలాగే మరుసటి రోజు చంద్రకాంతం రెడీ అయ్యి ఉట్టి బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటే సూర్యకాంతం, గదేందే బట్టలు పెట్టుకోకుండా ఉత్త బ్యాగ్ తీసుకుపోతానావు? అయ్యో నువ్వే చెప్పినావు కదత్తమ్మా, ఈ బ్యాగు ఏదడిగినా ఇస్తుందన్నావు కదా, అందుకే బట్టలు అడుగుతూ ఇవ్వదా ఏంటి? గదే గదే గీ అధిక తెలివే, కొంపలు ముంచుద్ది అని చెప్తాన్నా. గదేనే నాకు నీతో భయము. అత్తమ్మా నువ్వు నిశ్చింతంగా ఉండు, నేను జాగ్రత్తగా వెళ్ళొస్తాను కదా అంటూ బ్యాగ్తో బయటికి వచ్చి కొంతమందితో చంద్రకాంతం విహారయాత్రకి వచ్చింది. దారిలో వారికి అందరికి బాగా ఆకలయ్యి అందరూ ఎవరి భోజనాలు వాళ్ళు క్యారేజ్లు బాక్సులు విప్పి భోంచేస్తూ ఉంటే చంద్రకాంతం మాత్రం తన బ్యాగ్లో చేయి పెట్టి, నాకు బిర్యానీ కావాలి
అనగానే బిర్యానీ పొట్లం వస్తుంది. దానిని తీసుకుని తింటూ ఉంటే అక్కడి వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. మొత్తం అయిపోయిన తర్వాత బ్యాగ్లో చేయిపెట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కిల్లీలు కావాలి అని చేయిపెట్టి అడగగానే అందరికీ కిల్లీలు వస్తాయి. చంద్రకాంతం అందరికీ ఇస్తుంది. అవి తిని అందులో ఒకరు, నీ బ్యాగులో ఏముందే? ఇది మ్యాజికల్ బ్యాగ్, మీకు ఏం కావాలన్నా ఇది ఇస్తుంది అనగానే అందరి మొహాల్లో ఆనందం. అందులో ఇద్దరు మనుషులు పక్కకు వెళ్ళి, ఈ చంద్రకాంతాన్ని పొగిడి గా బ్యాగ్ ని వాడి మనకేం కావాలో వాడేద్దాం. నువ్వు చెప్పింది నిజమే. మనం ఈ విహారయాత్ర ముగిసేలోపు మనం ఆ లోపలి వస్తువులే కాదు ఆ బ్యాగ్నే కొట్టేద్దాం అని అనుకుంటూ అందరూ అడవిలోకి వెళ్లి ఓ చెట్టు కింద అందరూ రెస్ట్ తీసుకుంటూ ఉండగా అందరూ కలిసి చంద్రకాంతంతో ఆ బ్యాగ్ ద్వారా ఎవరెవరికి ఏమేం కావాలో అడుగుతూ ఉంటారు. అయ్యో, ఈ బ్యాగ్ లోనివి మీకు నేను ఊరికే ఇస్తే బ్యాగ్ లోని మహిమంతా పోతుంది, అందుకని మీకేం కావాలన్నా దానికి కొంత సొమ్ము చెల్లించాలి. దానికి అందరూ ఇష్టపడి ఒక్కొక్కరుగా వచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో అడిగి తీసుకుంటూ ఉంటారు. అందులో ఎవరైతే బ్యాగ్ కొట్టేయాలి అని అనుకున్నారో వాళ్ళు వచ్చి ఒకరికొకరు సైగలు చేసుకుని చెరో వస్తువు తీసుకొని, బ్యాగ్ లో చేయి పెట్టి